ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. అయితే మన మంగళగూడెం రైతులందరికీ నమస్కారములు. ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రధానంగా మన భూమిలో సారం అనేది కోల్పోవటం అనేది జరుగుతుంది. గత సంవత్సరం మిర్చి రైతులు ప్రధానంగా ఏంటంటే విపరీతమైన నష్టాలు అనేది చేకూర్చడం అనేది జరిగింది. రానున్న రోజులలో మన ప్రాంతంలో, మన మానుకోట జిల్లా ప్రాంతంలో మిర్చి అనేది పోయిన సంవత్సరం దాదాపు ఏంటంటే 1 లక్ష ఎకరాలు అనేది మిర్చి వేయటం అనేది జరిగింది. దాంట్లో 90% అనేది రైతులు డ్యామేజ్ కావటం అనేది జరిగింది. ఆ రకంగా డ్యామేజ్ కావడానికి గల ప్రధాన కారణం ఏంటిది అని అంటే భూమిలో మూలకాలన్నీ కూడా మొక్కకు అందట్లేదు ప్రధానమైన కారణం. రెండవది ఏంటంటే భూమిలో మూలకాలు ఎప్పుడైతే భాస్వరం కానీ నత్రజని కానీ పొటాష్ కానీ ఈ ఎప్పుడైతే మనం భూమిలో ఉన్న మూలకాలన్నీ కూడా మొక్కకు ఎప్పుడైతే అందవో, వేరు వ్యవస్థకు అందవో, మనం పైనుంచొని మందులు మాత్రమే వేయటం జరుగుతుంది. ఇవాళ డిఏపి మీద, యూరియా మీద, పొటాష్ మీద, వీటి మీద మనం ఆధారపడుతున్నాం కాబట్టి పైనుంచోనే ఇస్తున్నాం తప్ప లోపల ఉన్న మూలకాలన్నీ కూడా కంప్లీట్గా అవి డెడ్ అయిపోతున్నాయి. ఏదైతే భూమిలో సూక్ష్మజీవులు అనేది ఒక జీవం ఉన్న సూక్ష్మజీవులన్నింటినీ కూడా మనం కెమికల్స్ తోటి చంపేస్తున్నాం. మనం గతంలో పెంటలు పోసేది బాగా, పెంటలు పోస్తే ఎప్పుడైతే భూమిలో మనం 10 ట్రక్కుల పెంట పోసినప్పుడు ఆటోమేటిక్గా భూమిలో ఉన్న మూలకాలన్నీ కూడా మొక్కకు అందించే విధంగా అదొక మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అదేవిధంగా మన కంపెనీ యొక్క RPS 76 అనేది ఒక రైతుకు వరం లెక్క ఉపయోగపడుతుంది. ఇది ఒక మిర్చి రైతులు కనుక 5 లీటర్ల లిక్విడ్ కనుక స్టార్టింగ్ విత్తన శుద్ధి దగ్గర నుంచి కనుక రైతు వేసుకోగలిగితే, విత్తన శుద్ధి చేసి నార్మడిలో మంచిగా, నార్మడిలోనే ఒక ప్రధానంగా ఏంటంటే ఏదైతే విత్తనం నుంచి వచ్చే వేరు వ్యవస్థ, వేరు కుళ్ళుడు తెగులు కానీ, రెండోది విత్తనం నుంచి వచ్చే ఏదైతే రోగ నిరోధక శక్తి లేకుండా ఉండే విత్తనాలు ఏదైతే, నాజూకైన విత్తనాలు ఏదైతే ఉంటాయో మన ఆర్పిఎస్ తోటి విత్తన శుద్ధి చేసి అదే ఆర్పిఎస్ని మనం అడుగులో గనక చల్లేసి నారును గనక పెంచుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ మనం ఆర్పిఎస్ తోటి తీయొచ్చు మిత్రులారా. అదేవిధంగా ప్రధానమైన భూమిలో కూడా మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచోని ఆర్పిఎస్ అనేది మీరు సాయిల్ అప్లికేషన్ చేస్తారో, ఇవాళ డిఏపి వేస్తున్నారు, డిఏపి కానీ 20-20-13 కానీ 14-35 కానీ ఎనీ కాంప్లెక్స్లో మీరు ప్రతిసారి పాటు చేస్తున్నప్పుడు ఎకరానికి ఒక లీటర్ కనుక మీరు స్టార్టింగ్ నుంచోని ఎండింగ్ వరకు కనుక 5 నుంచి 6 లీటర్లు కనుక ఒక ఎకరానికి వాడగలిగితే మీరు మినిమం 30 నుంచి 35 క్వింటాలు తీయగలుగుతారు. అలాంటి అనుభవాలు మనకి ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఇవాళ నేరడ విలేజ్ కానీ, బలపాల కానీ, రాజోలు కానీ, ఈరోజు నల్లెల్ల కానీ, ఇక్కడ మన మంగళగూడెంలో మన జరుపుల మన వీరన్న కానీ, వీళ్ళందరూ కూడా గతంలో నల్లి వచ్చింది. నల్లి వచ్చినా కానీ వీళ్ళు మినిమం ఎకరానికి వచ్చేసి 25 క్వింటాల నుంచి 35 క్వింటాలు తీసి అద్భుతమైన రిజల్ట్స్ అనేది మన ఆర్పిఎస్ తోటి తీయటం అనేది జరిగింది మిత్రులారా. ఇది ఆర్పిఎస్ అనేది ఏంటంటే ఎక్కడి నుంచి తీయబడ్డది, ఇది ఆర్పిఎస్ అనేది ఇది కంప్లీట్గా మట్టి పొరల్లో నుంచొని, అంటే 20 అడుగుల దూరంలో నుంచొని, ఈ లియోనార్థెట్ అనే పొర నుంచొని తీయబడ్డ లిక్విడ్ అనేది మిత్రులారా. ఇది కంప్లీట్గా మనం లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు, లీటర్ బాటిల్ అనేది త్రాగినా కానీ ఏం కాదు, అంత న్యాచురాలిటీ గల ఉన్న ప్రొడక్ట్ RPS 76. దీన్ని మీరు భూమిలో చల్లుకోవటం వలన ప్రధానంగా ఏంటంటే వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ అయ్యింది, భూమి మంచిగా గుల్లబారుతుంది. భూమి ఎప్పుడైతే మంచి గుల్లబారి ఉంటుందో, గుల్లబారిన భూమిలో మీరు పెంట పోసిన భూమికాను ఎరువులేసిన భూమికి తేడా ఉంటా ఉంటుంది. పెంట పోసిన భూమి మంచిగా లూజ్గా సాయిల్ అనేది ఉంటుంది. ఆ రకంగా లూజ్గా దీన్ని చేయడానికి ఆర్పిఎస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు మిత్రులు ఇప్పుడు మిర్చి నారు అనేది కొయ్యటం జరుగుతుంది కాబట్టి ఆ నారు విత్తన శుద్ధి దగ్గర నుంచే మీరందరూ కూడా వాడుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మంగళగూడెం రైతులకు, మన వీరన్న గారికి, మన బాబు గౌడ్ గారికి, అదేవిధంగా మన జేఆర్ఓ నుంచి వచ్చిన అన్న దీక్షపతి అన్న గారికి, సీనన్న గారికి, మన మిగతా మిత్రులందరూ కూడా యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. రానున్న రోజులలో మనం భూమిని కాపాడుకోవాలి. భూమి అనేది కెమికల్ తోటి మొత్తం టోటల్గా పులితం అయిపోతుంది. రానున్న రోజులలో మన పెద్దలు అనేవాళ్ళు, అరే రానున్న రోజులలో మన భూములలో ఓమ కూడా పండని పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ఏంటంటే
ఆ పరిస్థితి అనేది మనకు కనబడుతూ ఉంది. రైతుల ముఖాలలో ఆనందం లేదు, రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా పురాతన వ్యవస్థలో ఏదైతే వ్యవసాయం ఉందో అలాంటి పద్ధతుల్ని పాటించి, అలాంటి పద్ధతులకు అనుకూలమైన ప్రోడక్టు మీకు RPS 76. దీన్ని రేపు మనం మానుకోట జిల్లాలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్క దీన్ని తీసుకెళ్లడానికి, మన కొరిలో కూడా రేపు మనం పెద్ద ఎత్తున ఒక స్టోర్ అనేది, ఆర్గానిక్ స్టోర్ అనేది మన గంధసిరి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ కంపెనీ యొక్క సేవల్ని, సర్వీస్ని ఉపయోగించుకుంటారని చెప్పి మాట్లాడుతూ కోరుచున్నాను మిత్రులారా. నమస్తే. థ్యాంక్ యూ.